లాక్డౌన్ తో మద్యం షాపులు మూసివేయడంతో నాటుసారా ముఠా రెచ్చిపోతుంది. నాటుసారా తయారీని మరింత పెంచింది. ముడి సరుకును దిగుమతి చేసుకునే పనిలో పడింది. నల్గొండ జిల్లా చింతపల్లి మండలం మాల్ పోలీస్ అవుట్పోస్టు వద్ద వాహన తనిఖీలు చేస్తూ ఉండగా నాటుసారా కోసం నియోగించే నల్ల బెల్లం పట్టుబడింది. టాటా ఎస్ వాహనంలో అక్రమంగా తరలిస్తున్న 20 క్వింటాల బెల్లం, 2 క్వింటాల పటికను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. హైదరాబాద్ నుండి దేవరకొండకు తరలిస్తుండగా పట్టుకున్నారు. వాహనాన్ని సీజ్ చేసి కేసు నమోదు చేశారు పోలీసులు. వైన్ షాప్ లో మద్యాన్ని దొంగచాటున తరలించే ప్రయత్నం చేసి దొరికిపోయాడు ఓ యజమాని. వైన్స్ కు కన్నం వేసి డీసీఎంలో నింపుతూ ఉండగా గ్రామస్తులు పట్టుకున్నారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా కల్హేర్ మండలం మాసన్పల్లిలో జరిగింది. లాక్డౌన్లో భాగంగా సిద్దేశ్వర వైన్స్ కు లాక్డౌన్లో భాగంగా సీల్ వేశారు అధికారులు. అయితే అందులో ఉన్న సరుకును ఎవరికీ తెలియకుండా తరలించేందుకు యజమాని పథకం వేశాడు. వైన్స్ షాప్ కు ఉన్న మరో డోర్ తాళం తీసి లోపలికి ప్రవేశించాడు. వైన్స్ గోడను పగలగొట్టి సరుకును డీసీఎం వ్యాన్ లోకి నింపుతూ ఉండగా గ్రామస్తులు గమనించారు. దాదాపు 50 మంది వరకు గ్రామస్తులు వారిని అడ్డగించి నారాయణఖేడ్ ఎక్సైజ్ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకోగానే పరారయ్యాడు యజమాని. నెల్లూరు జిల్లా బాలాయపల్లిలో ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ రావడంతో ఆ మండలాన్ని రెడ్ జోన్ గా ప్రకటించారు జిల్లా కలెక్టర్. ప్రస్తుతం ఆ ప్రాంతానికి సమీపంలో ఉన్న వెంకటగిరి మండలాన్ని కూడా రెడ్ జోన్ గా ప్రకటిస్తూ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. వెంకటగిరిలో లాక్డౌన్ 144 సెక్షన్ మరింత కఠినంగా అమలు జరుగుతుందని తెలిపారు పోలీసులు. ఉదయం 6 నుండి 9 లోపు కుటుంబానికి ఒక్కరు చొప్పున మాత్రమే నిత్యావసరాలకు బయటకు రావాలని సూచించారు. కరోనాపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు వినూత్న కార్యక్రమం చేపట్టారు కాకినాడ పోలీసులు. నగర వీధుల్లో తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. ఇష్టం వచ్చినట్లుగా రోడ్లపై తిరగడం వల్ల కరోనా వైరస్ బారిన పడతారని వాహనదారులకు వివరించారు. పోలీసులు కరోనా వేషధారణలో ప్రచారం సాగించారు. కరోనాను నిర్మూలించేందుకు అందరం ఇంట్లో ఉండాలి అని కోరారు కాకినాడ పోలీసులు. కాకినాడలోని లాడ్జుల యజమానులు లాక్డౌన్ బేఖాతరు చేస్తున్నారు. డబ్బులకు కక్కుర్తిపడి ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన వారికి గుట్టుచప్పుడుగా ఆశ్రయం కల్పిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు కాకినాడలోని 2 లాడ్జులపై దాడి చేశారు. అక్రమంగా ఇతర రాష్ట్రాలకు చెందిన 28 మందికి ఆశ్రయం ఇచ్చినట్టు గుర్తించారు. వాళ్ళందరినీ క్వారంటైన్ కు తరలించారు. హోటల్ యజమానులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. విజయనగరం జిల్లా పూసపాటిరేగం మండలం వెల్దురు గ్రామ పంచాయతీలో 900 కుటుంబాలకు నిత్యావసరాలు పంపిణీ చేశారు నెల్లిమర్ల ఎమ్మెల్యే. 25 కేజీల బియ్యం, 10 రకాల నిత్యావసర సరుకులు అందజేశారు. లాక్డౌన్ తో ఇబ్బంది పడుతున్న పేదలకు అందరూ తమ వంతు సాయం చేయాలి అన్నారు ఎమ్మెల్యే అప్పలనాయుడు. పశ్చిమ గోదావరి జిల్లా పెద్దపాడు మండలంలో పర్యటించారు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి. పెదపాడు, వసంతవాడ, గోగుంట, ముప్పరు గ్రామాల్లో 12,000 కుటుంబాలకు మామిడి, తైవాన్ జామ, అరటి, నిమ్మకాయలు పంపిణీ చేశారు. వాటితో పాటు మాస్కులు పంపిణీ చేశారు. ప్రజలందరూ భౌతిక దూరం పాటించాలి అని, అవసరమైతే తప్ప బయటికి రావద్దని విజ్ఞప్తి చేశారు. సబ్బుతో చేతులను శుభ్రంగా కడుక్కోవాలి అని కోరారు అబ్బయ్య చౌదరి.